సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నమాచారులు వారు మానవ జన్మ యొక్క విలువని విశదీకరంగా చాలా చక్కగా చెప్పినటువంటి కీర్తన దీ ఎలా మనం ఉపయోగించుకోవాలో చెప్పిన కీర్తన ఇది పాడుకుందాం అర్థం చేసుకుందాం జీవితాన్ని సార్థకం చేసుకుందాం ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది నమ్మితిని చిత్తంబికను నీ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను మరువను ఆహారంభును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగం మాధవ నీ మాయా మరిచద సుజ్ఞానంబును మరిచద తత్వరహస్యము మరిచద గురువును దైవము నీ మాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి యాసలు విష్ణుడీ మాయా విడిచద షట్కర్మంబులు విడిచద వైరాగ్యంబుడు విడిచద విష్ణుడ నీ మాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను తగిలద బహుళంపటముల తగిలద బహుబంధంబుల తగలను మోక్షపు మార్గము తలపున ఎంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగినగినను నను నీవేలి తినాక ఈ మాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన పలమేము ని కముని నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను ఓం నమో వెంకటేశాయ దీని అర్థం కూడా చెప్పుకుందాం ఈ మానవ జన్మం ఎత్తిన ప్రయోజనం ఏమిటి దేనికి మానవ జన్మ ఇచ్చాడు పరమదాముడు ఎందుకు ఇచ్చాడు ఇచ్చిన ప్రయోజనం భగవంతుడిని చేరడం అన్నమాచారులు వారు రాశారని అనుకున్నాం కానీ ఈ కీర్తన ఆయన పెద్ద కుమారుడు పెద్ద తిరుమలాచారు వారు రచించారు వారి చిన్న కుమారుడు వీరు కూడా ఈ కీర్తనలు రాశారు దాంతోపాటుగా మన శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసిన వారు పెద్ద తిరుమలాచారు మేము రోజు ఇక్కడే ప్రణాళం చేసి కొండకి అన్నమాచారు వారికి పెద్ద తిరుమలాచారు వారికి జై చెప్తూ ఉంటాం ఇక్కడ అన్నమయ్య సారీ పెద్ద తిరుములాచారు వారు వారి యొక్క తండ్రి గారి వారసత్వాన్ని పులికిపుచ్చుకుని మానవ మానవ జన్మని మనం ఎలా వ్యర్థం చేస్తున్నాం అనే దాన్ని వివరిస్తున్నారు చూడు విడువను ఆహారంను అది మానవ మరువను సంసార సుఖము అది విడిచిపెట్టాం మరువను భోగం మాధవ నియమాయ సెన్సెస్ మన ఇంద్రియాలు చూడు పిల్చో తినో విను ఇలా ఇంద్రియాలు చెప్పిన దానికల్లా తలొగ్గుతూ శరీరానికి ఇంద్రియాలకి బానిసలమై బతుకుతూ ఉంటాం కానీ మరిచెద సుజ్ఞానంబును మరిచెద తత్వరహస్యము మరిచద గురువును దైవము మాధవ నియమాయ గురువుని మర్చిపోతాం దైవాన్ని మర్చిపోతాం తత్వరహస్యం వద్దు జ్ఞానం వద్దు అంటే పాజిటివ్ విషయాల వైపు మనం అసలు పట్టించుకో ఏది నెగిటివ్ ఉందో దాని వైపు పరుగులు పెడుతుంటాం నిన్న గృహప్రవేశానికి ఇంటికి వెళ్తే ఆ భర్త బాధపడుతున్నాడు స్వామీజీ మీరేనా చెప్పండి ఇంట్లో ఆడవాళ్ళు సీరియల్ చూడొద్దని కుటుంబాలు పాడైపోతున్నాయి స్వామి నిర్మించవలసిన తల్లి ధ్వంసరచన చేసే స్థితిలో ఉంది ఇప్పుడు అమ్మ గురించి ఏం చెప్పారంటే ఆవు చేలో వేస్తే గట్టు వేస్తున్నా గట్టు వేస్తున్నా అమ్మలు బాగుండాలి అందుకే మా ఒక వాట్సప్ గ్రూప్ పేరు తల్లి బాగుంటే దేశం బాగు అని పెట్టాం మన తల్లులు సీరియల్ తల్లులు అయ్యా తప్ప సీరియస్ తల్లులు స్పిరిచువల్ తల్లులు కాలే ఏంది ఇప్పుడు జోక్ కాదు నేను రెండు వేల ఆరు జోక్ చెప్తా చాలాసార్లు చెప్పిందే ఒక ముసలి అవ్వ జపం చేస్తుంటే దేవుడు వచ్చాడు దేవుడు వస్తే సహజంగా ఎట్లా చూడాలి మనం కామన్ రిఫరెన్స్ అంటారు ఇంగ్లీష్లో వచ్చావా తండ్రి ఊరు పమ్మంటుంది కారు రమ్మంటుంది శరీరం పడిపోయేలా ఉంది గగా తొందరగా తీసుకెళ్తండి వచ్చావా ఇలాగ ఇలా డైలాగ్ చేయాలి కదా కానీ ముసలిదే దేవు ఇలా పైకి కింద చూస్తున్నా ఇంకా తప్పక దేవుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు అవ్వా నేను నీకు మోక్షం ఇద్దామని ఏందే మోక్షం వస్తావా మోక్షం చక్రవాకం సీరియల్ అవుతుంటే టీవీ కట్టగా నిలబెడలేంది రెండు వేల ఆరులో మురమండ అనే ఊర్లో నా ఉపన్యాసాన్ని ముందు చెప్పిన ఉపన్యాసంలో డయా జోకి రెండు వేల ఆరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏం మారలేగా ఇంకా దిగజారిపోవడమే సో ఎవరికి చనిపోతే ఏమిటి అసలు బతుకున్నప్పుడు ఎలా ఉందాం ఏమీ లేవు జస్ట్ లైక్ యానిమల్స్ అదే అన్నమయ్య చుట్టారు తిరుమల చూడ విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడ నీ మాయా నేను ఈ పాప పుణ్యాలు ఏం వదలను అది వస్తే అది చేస్తే పాపం తెలుసు ఆయన చేస్తా అయితే పుణ్యం ఓకే ఇది చేస్తాను వదలనాం ఆశలు వదలనాం నీ మాయ అలా ఉంది నా చెడ్డగుణాలు వద్ద ఇది నీ మాయ విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద నాచారంబును విష్ణుడ నీ మాయ ఆచారం వదిలేస్తా వైరాగ్యం వదిలేస్తా షట్కర్మ వదిలేస్తా షట్కర్మ అనిప్పుడు మంత్రతంత్ర విశారద అంటారు ఎన్ని చెప్పుకుంటాం అలా వైరాగ్యండి తెలిసే ఎవరికన్నా అడగండి అరవై ఏళ్ళు కూడా తెలుసు తగిలెద పటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామి వై నగి నగి నను నా కాయి మాయా నేను ఈ లంపటాల్లో ఇంకా ఇంకా తగిలించుకుంటూ ఉంటాను బంధాల్లో ఇంకా ఇరుక్కుంటూ ఉంటాను కానీ మోక్షం కోసం ప్రయత్నం చేయను ఎందుకంటే మనసులో కూడా నాకు ఆశ లేదు అంటూ ఒక సామాన్యుడి యొక్క మనోస్థితిని ఆవిష్కరిస్తూ అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నన్ను నీవేలి నా కాయి నువ్వు అంతర్యామిగా ఉన్నావు కదయ్యా హృదయాల్లో నన్ను ఏలుతున్న వాడి నువ్వే కదా మరి నీ చేత ఏలబడుతున్న నాకు ఈ మాయ ఏమిటి అంటే దీని అర్థం ఏమిటి నువ్వు కాక నన్ను ఎవరు రక్షిస్తాడు వాళ్ళ ఉదయం ప్రసాదం తీసుకునేటప్పుడు ఆ వీటిని ప్రభాకర్ని చదవమన్నారు ముకుందమాల ఆ ముకుందమాలలో చెప్తున్నారు నీకు దేనబంధు అని పేరుంది భగవంతుడా నీకు దీనబంధు అని పేరుంది పతిత పావన అని పేరుంది నిన్న రాత్రి నువ్వే చదివినట్టున్నావు అది పతిత పావన అనే పేరుంది అంటే పతితుడు ఉంటే దిగజాలని వాడు రిచ్డ్ రిచ్డ్ పర్సన్ అధమ జనులు ఆయన ఉద్ధరించేటువంటి వాడు అధమ జనార బంధు దిగజాలని వాడిని ఉద్ధరించేటువంటి పేరు నీకుంది ఇప్పుడు నన్ను రక్షించలేదనుకో నీకే పేరు పోతుంది భగవంతుని ఛాలెంజ్ చేస్తున్నాను నేను స్వామికి ఏదో సర్దుతూ మాట్లాడిన భగవంతుని ఛాలెంజ్ చేస్తున్నా అంటే దాని అర్థం ఏంటి నేను అలా అధమస్థితిలో ఉన్నాను నన్ను ఉద్ధరించు నీకు పేరుందిగా పతిత పావన దీనబంధు అని కానీ నన్ను రక్షించే తీరాలు నువ్వు అంటే ఇది శరణాగతి దీని అర్థం శరణాగతి శరణాగతిని అంత నైత్యానుసంధానము అంటారు ఎవ్వరికీ పట్టలేదు ఎవరికీ పట్టలే భగవంతుడే ఈ మొక్క చెప్పి మనం వెళ్దాం బృహద్భాగవతామృతం అనే పుస్తకం ఉంది చదవండి విదగ్ధమాదము మాదము మనశిక్ష ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అమృతాన్ని చిలికించేటువంటి అమృతాన్ని ఒలికించేటువంటి ఆ బృహద్భాగవతామృతంలో ఒక గోపబాలుడు గోలోక బృందావనానికి వస్తే చూసి కృష్ణ భగవానుడు వచ్చావా వచ్చావా ఎన్ని కోట్ల జన్మలుగాను నీకోసం ఎదురు చూస్తున్నా ఎన్ని కోట్ల జన్మలుగాను నీకోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ జన్మలో వస్తావు కదా ఈ జన్మలో వస్తావు కదా నీకు ఎన్ని ఏర్పాట్లు చేశాను చక్కని తల్లిదండ్రులను ఇచ్చాను అయినా సరే నువ్వు ఈ లంపటాల్లో తగిలి మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం ఓకే మళ్ళీ పైకి పట్టుకురావడం ఆ ఈసారి వస్తావని అని చెప్పి నీకు గురువుని పంపించాను నీకు గ్రంథాలు పంపించాను నీ దగ్గర సాధువులు పంపించాను వెళ్ళినట్టే వెళ్ళావు మళ్ళీ కింద పడిపోయావు వచ్చావా వచ్చావా అని గట్టిగా కౌలించుకుని కృష్ణ భగవానుడు సురద పడిపోతాడు అంటే ఒక్కడు ఒక్కడు తన ధామానికి చేరితే భగవంతుడు సంతోషం అది అంటే అంత ఎదురు చూస్తాడు మనం ఇక్కడ వృదలో పందు ఆ యూ ఫైన్ సార్ ఫైన్ అని బతికత్తాడు ప్రభుపాద కృష్ణ చైతన్య సాధన పుస్తకం ఆ పుస్తకంలో చెప్తారు ఇది న్యూయార్క్ సిటీలో నువ్వే చదివావు ఆ బుక్ ఎవరికి న్యూయార్క్ సిటీలో వాళ్ళు బురద ఫుల్గా ఒక గ్రౌండ్లో బురద వేసుకుని అందులో పందులు తెచ్చుకుని పందులతో పాటు ఆడపిల్లలు మా పిల్లలు దొల్లుతూ పంది పంది అని అదో ఫెస్టివల్ అంట పంది ఫెస్టివల్ సో ఇంత దిగజారిపోయారు ఇంత దిగజారిపోయింది మానవ సమాజం హయ్యర్ కాన్షియస్ అది లేనేలేదు అందుకే మన పెద్దలు మనకి ఎప్పుడు నేర్పించిన సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఇది నేర్పించారు ఇప్పుడు పరిస్థితి ఏంటి సింప్లీ లివింగ్ నో థింకింగ్ బతికే ఇది చార్వాక సిద్ధాంతం బెగ్ బై బారో స్టీల్ ఏదో బతికే అన్నమయ్య నిరసిస్తున్నాడు పెద్ద తిరుమలాచారు వాడు ఎవరిని రసిస్తే ఎవరికే నా ఇష్టం అది పరిస్థితి నీ ఇష్టం ఎంతవరకు కర్మణా దైవనేత్రేన ఆ పక్కన కుక్క పిల్లలు పెట్టింది రెండు చూద్దాం చల్లబడే కొంత కనపడుతున్నా చల్లార్టీ మీద ఏ జ్ఞానం ఉంటుంది ఐదు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నిద్రపోతున్నాయి ఓకే ఓకే సో ఈ కుక్క పిల్లలు ఈ కుక్కపిల్లలు ఈ కుక్క పిల్లలు నేను పొద్దున్న జపం చేసుకుంటూ చూసా అవి కొన్ని రంగులు మచ్చలు ఉన్నాయి ఎవరు డిజైన్ చేసేది ఆ రంగులు ఎవడేసారా ఆ కుక్కకి పుట్టాలని ఎవరు చెప్పారు ఎక్కడే పుట్టాలని ఎవరు చెప్పారు ఇప్పుడు ఆ ఇంటికి మన ఇంటికి మధ్యలో ఆ సందు ఆ కుక్క అంతకుముందు నాలుగు పిల్లల్ని పెట్టింది నేను అప్పుడు వాటికి ఏదో పెట్టేవాడి ఎవరెవరో పట్టిపోయారు ఈ అలా తిరుగుతోంది మళ్ళీ తెల్లయింది మొన్న నేను బండి వేసుకెళ్తుంటే అది వచ్చింది నేను ఆ షాప్ దగ్గర ఆపి అమ్మ దీన్ని బిస్కత్ పెట్టి నేను గుడిపోవాలి తొందరగాని ఆవిడ చెప్పేసి వెళ్ళా అప్పుడు ఆవిడ చెప్పింది సమయ పిల్లలు పెట్టింది ఐదు పిల్లలు పెట్టింది ఆహా సర్లే మళ్ళీ తెల్లయిందిలే అనుకున్నాం వీడు చెప్పాడు గురుజీ మన ఇంటికి అంత పెట్టిద్దా బ ఇంటి చెప్పాడు ఎవరు ఎవరు డిజైన్ చేసేటప్పుడు ఆ అమ్మ కడుపులో పుట్టాలి మరి ఎవడ ఉన్నాడుగా నీ ముక్కు వేరు నా ముక్కు వేరు నా లుక్ వేరు నీ లుక్ వేరు నా స్కిల్స్ వేరు నీ స్కిల్స్ వేరు నా కలర్ వేరు నీ కలర్ వేరు నీ హైట్ వేరు నా హైట్ వేరు ఎవడో ఎవడో డిజైన్ చేస్తున్నారు దీన్ని ఆడెవడో వాడిని కనిపెట్టాలి అది జీవిత లక్ష్యం ఇది ఉంది కదా అందరిది ఒకలా ఉండదు అందుకనే కదా నిజాన వేయించేది రెట్టినా ఉంది కదా సేమ్ ఉండదు అది ఎవడాడు ఇన్ని కోట్ల మందికి అంత డిఫరెంట్ డిజైన్ గీతలు గీచేవాడు వాడు ఎవడో కనిపెట్టాను సహస్ర శీర్షపురుష అని చెప్తుంది వేదం సో ఇవన్నీ నేనే అని చెప్పి భౌద్గీతలో చెప్పాడు స్వామి అహం పిత ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ నాట్ ఆల్ హ్యూమన్స్ అన్ని జీవులకి నేనే తండ్రిని అయిన తండ్రిని వాటి కాన్సెప్ట్ అందరికీ తండ్రిని అని చెప్పేటువంటి కాన్సెప్ట్కి ఒరే నీకు నచ్చింది మసాలా వేసు తినే ఓన్లీ మనుషులు మాత్రమే సృష్టించానని చెప్పే కాన్సెప్ట్కి ఎంత తేడా ఉంది ఓ అది కూడా కృష్ణ భగవాన్ అంశ సో వి షుడ్ నాట్ ఆమ్ ఇప్పుడు స్నానం చేసేప్పుడు చేనపడ్డా సో ఆ కాన్సెప్ట్ ఆ చీమను రక్షించాలి అయ్యో కుట్టిపోతుంది సో కుక్క వచ్చింది రోజు బిస్కెట్లు పెట్టడం కోసం అక్కడ బిస్కెట్లు పెట్టుకుంటాం సంచిలో పెట్టుకుని మా వచ్చింది దానికోసం బెల్లం అటుకులు పండ్లు ఏ పెట్టుకుంటాం మీరే అరటిపల్లి తెచ్చారు అమ్మయ్య అనుకున్నాను ఎందుకంటే నేను అరటిపల్లు వచ్చినాయి అయిపోయినాయి ఈ మధ్య అరటిపల్ల వాళ్ళు రావట్లే ఆ బెల్లం ఏమో కొడితే నేల పగిలుతుందిగా బెల్లం పగలతాను ఆ బెల్లం ఎంత కట్టుకుందంటే అంత కట్టుకుంది సరే మొత్తంగా అదేమో పాపం కొనుక్కోలేక పాడేసి వెళ్ళిపోయింది ఆవు సో ఎలా రా బాబు అనుకుంటున్నాం సో నేను చెప్పేది ఒక ఆవు మనం ఆదుకుందాం సాదుకుందాం ఒక కుక్క పాపం వచ్చింది ఉన్నానా అని చెప్పి దానికి ఆ దయ చూపించే లక్షణం ఎలా వచ్చింది ఇది మన వేమన్ గారు చెప్పారే జీవుల మీ వల్లే ప్రేమించండి జీవహింస మానండి జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేరండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి నేను మీరని పొరపడకండి మనలో భేదము లేదండి జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి జీవహింస మానండి ఇది కదా దయ చూపించడం అందుకే కదండి మనం అక్కడికి వెళ్తే మన అలిపిరి బస్ స్టాండ్కి వెళ్తే పోతనావాసుడు వారి విగ్రహం కింద ఏముంటుంది భగవంతుడు నేను కోరుకోవాలో అక్కడ చక్కగా నీ పాదకమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమున్ నితాంతపార భూతదయయున్ తాపసమందారమాకు దయసేయ గదే ఏమడగాలి బాగున్న ఏమడగాలి నీ పాదకమల సేవ నీ పాదార్చకుల తోడి నెయ్యమున్ నెయ్యమంటే అంటే స్నేహం నితాంత ఆపారభూత దయ్యం నీ పాదాల సేవ కావాలి నీ పాదాల సేవ చేసే వాళ్ళతో స్నేహం కావాలి నితాంత ఆపారభూత దయ్యం భూతదే కొంచెం కాదు మాకు దయసేయగదే తాపస్ మందారం తపస్సు చేసేటువంటి వారికి మందారం లాంటి వాడు ఇది కదా అడగాలి అంటే కానీ మొత్తం అంతా మనం మతం చేసే మిగిలినంతా కథం చేసి ఏట్రా అడకి తినే ఎడారి మతాలు ఎప్పుడు మారుతుందో ప్రపంచం ఏం మారదు మొన్న అన్నాను పవన్ గారితో ఏమి మారదు రంజకేశి కూడా వచ్చాడు ఆ తర్వాత రావణాసురు రాలే కృష్ణుడు కూడా వచ్చాడు వస్తూనే ఉంటాడైనా వస్తూనే ఉంటారు యథాయదాహి ధర్మస్య గ్రానిర్భవతి మారా ఎప్పుడెప్పుడు వాళ్ళకి కాలం వచ్చినప్పుడల్లా పొయ్యే కాలం వచ్చినప్పుడల్లా ఆయన అవతరిస్తూ ఉంటాడు ఏదో రూపంలో ఒక్కోసారి యంత్ర రూపంలో వస్తుంటాడు రెండు వేల తొమ్మిదిలో వచ్చినట్టు కొన్నిసార్లు మంత్ర రూపంలో వస్తుంటాడు ఒక ఆరు వందల ఏళ్ళ క్రితం చైతన్య మహాప్రభుడు కలికాలే కృష్ణుడు కలికాలే నామరూపే కృష్ణు అవతారం కలికాలంలో భగవంతుడు అవతారం ఏంటి నామమే కాబట్టి మనం నామం చేసుకున్నాం